వెల్కమ్ టు ఎయిట్ ఫుడ్ కిచెన్. ఏమి ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్స్లో తెలియచేయండి. సో ఈరోజు మన వీడియోలో ఒక గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలనే విధానాన్ని మీకు చూపిస్తాను. అలాగే అంటే నేను ఎలా తయారు చేస్తాను అనే విధానాన్ని చూపిస్తాను. అలాగే ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ స్కూల్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి, హాఫ్ డే స్కూల్స్. సో మార్నింగ్ తొందరగా లేవాలి కాబట్టి, సో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెడీమేడ్గా గబగబా లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను బయట వాళ్ళు రెడీమేడ్గా పులిహోర పేస్ట్లు అవన్నీ కొంటుంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే మనం కొద్దిగా పులిహోర పేస్ట్ని ఒక 1 వీక్ పాటు నిల్వ ఉండేటట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ఈరోజు ఆ వీడియో కానీ మనం చూసేద్దాం, సరేనా ఫ్రెండ్స్? సో అలాగే ఇంకొకటి, సమ్మర్ వచ్చేస్తుందండి. సమ్మర్లో మనం మ్యాక్సిమం వీలైనంత వరకు బయట తిరగకుండా, పిల్లల్ని బయటకు తిరగనివ్వకుండా, సో అలాగే కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నామంటే కొద్దిగా ఈ ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం, అలాగే పిల్లల్ని కానీ మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు, సో కొద్దిగా మజ్జిగ పెట్టి పంపించిన మారల్స్, కోకోనట్ వాటర్, ఏదో ఒకటి జ్యూస్ అలాంటివి పెట్టి పంపిస్తుంటే వాళ్ళు కొద్దిగా ఈ ఎండ నుంచి వాళ్ళకి కొద్దిగా మనం రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. సో ఈ రెండు వీడియోలు చూసేసి మీరు ఈరోజు ఎంజాయ్ చేసేయండి. సో అంతకంటే ముందర, మీరు మొదటిసారి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చండి. మన ఛానల్లో మ్యాక్సిమం ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయండి మ్యాక్సిమం. సో మీరందరూ చూడండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లు ఉన్నాయి అండ్ చాలా మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవి కానీ మీరు ట్రై చేయండి. అలాగే ప్లేలిస్ట్లో రెసిపీస్లో చాలా రెసిపీస్ చేస్తున్నాను. సో అవి కానీ చూసి మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో అయితే చూసేద్దాం మరి, చలో. సో ఇక్కడ నేను పులిహోర పేస్ట్ కోసం, ఇక్కడ చూస్తున్నారు కదా, సో నాకు ఫస్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో ఇక్కడ పులిహోర పేస్ట్ కోసం నేను ఏం చేయలేదు, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకొని మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్నాం చింతపండు రసాన్ని కానీ దీంట్లో వేసేసుకొని, సో చక్కగా అది ఉడికిపోతున్నది. సో దీనికి ఏం లేదండి టిప్, మనం దీంట్లో ఎటువంటి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, అదే అండి మన శనగ బేడలు, మినప్పప్పు, అలాగే పల్లీలు ఇవేం యాడ్ చేయకుండా ఉంటే, సో పులిహోర పేస్ట్ అయితే చాలా ఒక 10 డేస్ వరకు మ్యాక్సిమం ఉంటుందండి. సో ఇది మన పులిహోర పేస్ట్. ఇలాంటి దాంట్లో మనం కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తొందరగా లంచ్ బాక్సెస్ కానీ రెడీ చేసేయచ్చు. సో మీరు కానీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 1 వీక్ పాటు నిల్వ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం గోంగూర పచ్చడికి వెళ్ళిపోతాం. సో గోంగూర పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు ఉంటాయి చూడండి, ఆవాలు కానీ వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ మీరు కావాలంటే మెంతులు కానీ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో నేనైతే వేయటం లేదు. ఇక్కడ ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలతో ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తున్నానండి. సో ఎండుమిరపకాయలతో అన్నా చేయొచ్చు, మనం పచ్చిమిరపకాయలతో అన్నా చేయొచ్చు దీన్ని. సో రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు అలా అన్నా చేయొచ్చు, ఓకేనా? సో ఎట్లా చేసినా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఇంకొక టిప్ ఏంటంటే అండి, సో కొంతమందికి గోంగూర పచ్చడి ఒక 2 డేస్ అవ్వంగానే బూజు పడుతుంది, పైన తెల్ల పొరలాగా వస్తుంది, దాన్ని బూజు అంటాం మనం. సో ఆ బూజు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకుంటూ ఉండండి. సో అన్నంలో కలుపుకుంటే సరిపోతుందండి, ఏదైనా కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా వేయాల్సిందనుకోండి. ఇంకొక 2 స్పూన్ ఒకటిన్నర స్పూన్ అట్లా ఎక్కువ వేసుకుంటూ ఉండండి. సో మీకు బూజు పట్టకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్గా చెప్తున్నాను. సో ఇక్కడ మన ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కానీ వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా నేను ధనియాలు కానీ వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, ధనియాలు కానీ వేసుకొని
మంచిగా అది ఆల్రెడీ మన ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయ్యే ఉంది కాబట్టి ధనియాలు తొందరగానే వేగిపోతాయండి. సో ఇప్పుడు మనం తడి లేకుండా మనం గోంగూరని కడిగి శుభ్రంగా ఒక ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోవాలండి. సో నేను ఒక ముందుగానే తడి లేకుండా గోంగూరని ఆరబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు అవన్నీ తీసేస్తానండి. సో మరీ ఎక్కువగా ఎండుమిరపకాయలు వేగితే బాగుండదని సో ఎండుమిరపకాయలు మాత్రం తీసేస్తున్నాను. అవి తీసి పక్కన పెట్టేసుకొని సో ముందుగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న మన గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూరని దీంట్లో వేసుకొని వాడ్ చేయొచ్చండి. సో చక్కగా ఈ గోంగూరని వాడ్చి చాలాసేపు కొద్దిగా నా సిమ్లో పెట్టుకొని వాడిస్తే చాలా మంచిగా ఉంటుందండి. మరీ హైలో పెట్టుకోకుండా ఉండాలి. సిమ్లోనే పెట్టుకొని వాడిస్తే మాడిపోకుండా మంచిగా మనకి మంచి వాసనతో మంచి అరోమాతో వస్తూ ఉంటుంది. మనకి స్మెల్ అయితే అలా వస్తుంది. సో మన గోంగూర అయితే మంచిగా వాడిపోయింది. సో దీన్ని చల్లార్చడానికి కాసేపు చల్లార్చాను దీన్ని. సో ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఎండుమిరపకాయలు అంటే మొత్తం వేసుకుంటే మాత్రం అంత తొందరగా నలగదండి ఎండుమిరపకాయలు. సో ఫస్ట్ నేను ఎండుమిరపకాయలు వేసేసుకొని సో మిగిలిన ఏదైతే ఈ గోంగూర ధనియాలు ఆవాలు ఇవన్నీ ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాను. అవి వేసుకొని మంచిగా మిక్సీకి వేసేసుకున్నామంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. సో కొద్దిగా సాల్ట్ కానీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదండి కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుంది దీనికి. నేనైతే చూస్తున్నారు కదా 4 స్పూన్ల సాల్ట్ వేశాను. సాల్ట్ ఎక్కువ వేస్తేనే మనకు బూజు పట్టకుండా ఉంటుందండి. సో మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా పోపు పెట్టుకొని నేను ఇక్కడ ఆవాలు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా ఇంగు వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఇంకేం వేసుకోలేదండి. మీకు చెప్పాను కదా ముందుగానే కొద్దిగా మెంతులు వేసుకుంటే మంచిగా ఇంకా బాగుంటుంది. నాకు అవైలబిలిటీ లేక నేను మెంతులు వేయలేదు. సో మంచిగా దీన్ని మంచిగా మిక్సీ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక చిన్న జాడీలోకి తీసేసుకున్నామంటే సో మనకి 10 డేస్ కానీ ఇది నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కలుపు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కానీ ట్రై చేసి నాకు ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ 2 వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో నేను మొత్తం ఆ పచ్చడి మొత్తం తీసేసుకొని ఒక జాడీలోకి తీసేసుకున్నాను. సో ప్లాస్టిక్ నేను యాజ్ మచ్ యాజ్ ప్లాస్టిక్ నేను అవాయిడ్ చేస్తానండి.